వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవా ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిటెన్సీ వైజాగ్ తూర్పు వైజాగ్ తూర్పు కాన్స్టిటెన్సీ ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా అది కూడా వైజాగ్ వైజాగ్లో వైజాగ్ తూర్పు కాన్స్టిటెన్సీకి ఎప్పుడు కూడా అది ప్రీడామినెంట్గా ఉంటూ వస్తుంది అది అది కూడా ఈ ఈరోజు చెప్పుకున్నట్లయితే పలు సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలోనే ఈ కాన్స్టిటెన్సీ ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూ వస్తుంది అలాంటి ఒక టిపికల్ కాన్స్టిటెన్సీ నుంచి ఈ రోజున వెలగపూడి రామకృష్ణ బాబు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ తరపు నుంచి గత మూడు సార్లుగా వెలగపూడి రామకృష్ణబాబు బాబు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏదైతే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఆయన రాజకీయ రంగేటం చేసినా ఆ తర్వాత రోజుల్లో ఒక పారిశ్రామికవేత్తగా వైజాగ్లోనే ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు ఈ క్రమంలోనే అటు బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కానీ టీడీపీతో ఉన్న అసోసియేషన్ కానీ ఆయనకి టికెట్ వచ్చేలా కూడా లాభించింది ఈ క్రమంలోనే గత మూడు సార్లుగా అప్రతిహతంగా వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ తూర్పు నుంచి విజయం సాధిస్తూ ఉన్నారు ఈరోజు ఒక మాటలో చెప్పాలి అంటే వైజాగ్ తూర్పును తన కంచుకోడుగా మార్చుకోవడంలో వెలగపూడి సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి పార్టీ అధిష్టానం నుంచి కూడా అదే స్థాయిలో ఆశీస్సులు వెలగపూడి రామకృష్ణ బాబుకు ఉన్నాయి ఈరోజు వైజాగ్ తూర్పు అనడంతోనే వేరొక వ్యక్తి పేరే అక్కడ లేకుండా వెలగపూడి వైపే పార్టీ అధిష్టానం బొగ్గు చూపుతుంది అంటేనే ఏ స్థాయిలో ఒక రెప్యూటెడ్ పర్సన్గా వెలగపూడి రామకృష్ణ బాబు పేరు తెచ్చుకున్నారో మనకు తెలుసు సో అక్కడ చూసినట్లయితే ఈ రోజున అలాంటి టీడీపీ కంచు టుగా ఉన్న ఒక నియోజకవర్గాన్ని తన హస్తగతం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ రోజున ఒక కొత్త సమీకరణాలకు తెరదీశారనే ప్రచారం ఉంది ఆ సమీకరణాలు ఏంటో కాదు ఈరోజు వైజాగ్ వైసీపీ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణను ఈరోజు తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు మనం చూసినట్లయితే వైజాగ్ ఎంపీగా గత ఎన్నికల్లో మొదటిసారి ఎంవివి పేరు తెర మీదకి రావడం జరిగింది ఆయన కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా అండ్ దెన్ ఒక రియల్టర్గా ఆయనకు పేరు ఉంది సో ఆ స్థాయిలో ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అలాంటి ఎంవీవీ ఆ రోజు వైసీపీ నుంచి ఎంపీ రేస్లో ఫైనల్గా నిలవడం జరిగింది అటు నుంచి చూసినట్లయితే ఆ రోజున జనసేన అండ్ దెన్ టీడీపీ ఇండివిజువల్గా ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితుల్లో జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ సిబై జేడీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ రోజు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి ఎవరైతే బాలకృష్ణ చిన్నాళ్ళుడు శ్రీభరత్ ఆ రోజు మూర్తి మనోడైన సో ఆయన రేస్లో ఉండటం జరిగింది అయితే జనసేన టీడీపీ ఓట్ల చీలికి కారణంగా భరత్ ఆ రోజు ఓటం పాలయ్యారు చాలా స్వల్ప తేడాతో సో ఎంవీవీ గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతాం జరిగింది సుదీర్ఘంగా ఎంవీవీ అలాగే వైసీపీలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ ఉత్తరాంధ్రకు మొన్నటి వరకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఇన్ఛార్జ్గా విజయసాయి రెడ్డి ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అనఫిషియల్గా ఉత్తరాంధ్రకి సీఎం అనే పేరు కూడా తెచ్చుకోగలిగారు ఆయన ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎంఈబీ వర్సెస్ విజయసారెడ్డి అన్నట్టుగా కొన్ని రోజులు అక్కడ ఒక విమర్శనాత్మక ధోరణి అయితే నడుస్తూ వచ్చింది వైసీపీలో కొన్ని ఏదైతే భూ ఆక్రమణలకు సంబంధించి విజయసాయి రెడ్డి మీద వచ్చే ఆరోపణలు కానీ ఆయన ఎంఈవీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వీళ్ళిద్దరు పంచాయతీ ఇడి తిరిగి పార్టీ పరువును బజార్లో పెట్టే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఈ క్రమంలోనే ఎంఈవీ ఫ్యామిలీని ఆ రోజు కొంతమంది కిడ్నాప్ చేసిన తీరు కూడా అటు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా సంచలనం అయితే సృష్టించింది సో అప్పటి నుంచి కూడా ఎంవీవీకి సంబంధించి అనేక విమర్శలు అయితే పార్టీ నుంచి వచ్చాయి ఎందుకంటే ప్రతిపక్షాలు తనను టార్గెట్ చేస్తున్నా అటు జనసేన మొదలుకొని టీడీపీ వరకు ఎక్కడ ఎంఈవీ ఆ స్థాయిలో వాళ్ళని డిఫెన్ చేయలేకపోయారు డిఫెన్స్ చేసుకోలేకపోయారని చర్చ నడిచింది ఈ క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకుని మాట్లాడిన తర్వాత ఎంవీవీ ప్రతిపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ఆ స్థాయిలో సక్సెస్ అయ్యారు తర్వాత రోజుల్లో అలాంటి ఎంవీవిని ఇటీవలే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు ఎంవీవీ కోరిక మేరకే తాను ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ లేను అన్న ఎంవీవీ కోరిక మేరకే ఆయన తూర్పుకు పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎంవీవీని తూర్పు ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈరోజున గత దాదాపు మూడు నెలలుగా ఎంవీవి వైజాగ్ తూర్పులో ఇంటింటికి గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ వస్తున్నారు సో పూర్తి స్థాయిలో అక్కడ తాను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఈరోజు ఎంవీవీ బిజీ అయ్యారు అది కూడా తన సామాజిక వర్గ ఓటర్లు కూడా అక్కడ మిక్స్డ్గా ఉండడం తనకు లాభిస్తుందని కూడా ఎంవీవీ లెక్కలు కడుతూ ఉన్న సిచ్యువేషన్ ఉంది సో అటువైపు నుంచి చూస్తే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఎలాగైనా ఈసారి టీడీపీ కంచుకోవడం బద్దలు కొడతామని వైసీపీ లెక్కలు కడుతుంది అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చిన అసలు చిక్ ఏంటంటే ఈరోజు ఎంవీవీ సత్యనారాయణకు పోటీగా సొంత పార్టీ నుంచే పలు రేస్ లో ఉంటున్న పరిస్థితి ఇది అడు తిరిగి ఇటు తిరిగి ఈ రోజు ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఒక తలనొప్పిని తీసుకొచ్చే అంశంగా మారింది ఈ రోజు అక్కడ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంవి వైజాగ్ తూర్పు నుంచి ఆ రోజున వెలగపూడి రామకృష్ణ మీద అక్రమాణి విజయ నిర్మల పోటీ చేశారు ఆమె ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆమెకు ఏదైతే విఎంఆర్డీఏ పదవు కూడా లభించింది ప్రస్తుతం ఆ చైర్పర్సన్గా ఆమె కొనసాగుతూ వస్తున్నారు ఈ రోజున ఆమె కూడా వైజాగ్ తూర్పు టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు ఎప్పటి నుంచో పార్టీ తరఫున వైజాగ్ తూర్పులో ఆమె తిరుగుతూ ఉన్నారు పనిచేస్తూ వస్తున్నారు టికెట్ మీద గంపిడాసలు పెట్టుకున్న పరిస్థితుల్లో విజయ నిర్మల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంవీవీని తెర మీదకి తీసుకురావడం అయితే ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు మరోవైపు చూసినట్లయితే వంశీకృష్ణయ్య రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజున తూర్పు నుంచి ఆయన పోటీ చేశారు ఆ రోజు వెలగ వెలగపూడి రామకృష్ణబాబు చేతిలోని ఓడిపోవడం జరిగింది వంశీకృష్ణ యాదవ్ ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో ఆయన బుజ్జగించేందుకు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా నిర్మలకి ఇచ్చిన కారణంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీకృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆయన ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఈరోజు ఆయన తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఈరోజు స్థాయిలో వైజాగ్ తూర్పు టికెట్ మీద ఫోకస్ పెట్టుకున్నారు తన స్థాయిలో తాను అక్కడ ఎఫర్ట్ పెడుతూ వస్తున్నారు తన ప్రయోగాలు అయితే చేస్తూ వస్తున్నారు టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్నారు ఇలాంటి సమయంలోనే ఎంఈవీని అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించడం ఈరోజు వంశీకృష్ణ యాదవ్ వర్గం మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఈయన కూడా పూర్తి స్థాయిలో యాస్పరెంట్గా ఎలాగైనా తనకే టికెట్ రావాలని ప్రతిరోజు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు మరోవైపు చూసినట్లయితే వైజాగ్ మేయర్గా ఉన్న హరికుమారి కూడా ఈరోజు ఈ టికెట్ ఆశిస్తూ ఉంది గతంలో హరికుమార్ లాంటి వాళ్ళు విజయసాయి దగ్గర హామీ కూడా తీసుకున్నారు వైజాగ్ టూర్పు టికెట్ని ఎలాగైనా తనకు వచ్చేలా చేయండి అని కూడా ఆమె విజయసాయిరెడ్డి దగ్గర డిమాండ్ చేసిన పరిస్థితి ఆయన కూడా హరికుమార్ కుమారికి ఉన్న ఒక సోలో ఇమేజ్ దృష్టి ఆ రోజు విజయసాయి రెడ్డి కూడా ఆమెకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది సో అటు హరికుమారి తన వర్గంతో కలిసి అక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అనేక కార్యక్రమాలు ఈరోజు వైసీపీ తరపున ఆమె అక్కడ హడావిడి చేస్తూ వస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లు ఈరోజు ఎంవీవీ సత్యనారాయణను వైజాగ్ తూర్పు అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి తూర్పు ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించారు ఆల్మోస్ట్ ఆయనే అభ్యర్థి అంటూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ చేసిన పరిస్థితి అలాంటి ఈరోజు ఎంవీవీ సత్యనారాయణకు వైజాగ్ తూర్పులో సొంత పార్టీ నేతలే త్రెటన్గా మారారు ఒకవైపు చూస్తే అక్రమాన్ని విజయ నిర్మల మరోవైపు చూసినట్లయితే వంశీకృష్ణ యాదవ్ మరోవైపు చూసినట్లయితే మేయర్ హరికుమారి ఈ ముగ్గురు రూపంలో ఈ రోజున ఎంవీవీకి ఒక థ్రెట్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది రేపు వాళ్ళు ఆయన గెలుపుకు సహకరించకపోగా వీడు తిరుగుబాటుగా మారినట్లయితే అది వైసీపీలో ఓట్ల చీలికి కారణమవుతుందనే ఒక చర్చ ఉంది సో ఈ గ్రూపులను పుచ్చుగించేందుకు వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పూర్తిస్థాయిలో ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఎక్కడ సర్దుబాటు చేసే సర్దుబాటు చేసుకునే పరిస్థితి లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎంవీవీ తూర్పు నుంచి పోటీ చేసినట్లయితే వైసీపీలో ఉన్న గ్రూపు విభేదాలే ఆధిపత్య పోరే టికెట్ రాదనే ఒక అసంతృప్తే ఈరోజు ఎంవీవీ ఓటమికి కారణమయ్యే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది బట్ ఈరోజు చూసినట్లయితే ఇవన్నీ కూడా అటు వెలగపూడి రామకృష్ణ బాబు లాంటి ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని ఇంకా స్ట్రాంగ్ చేసే అవకాశం ఉందనే ఒక ఏదైతే ఒక విశ్లేషణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి సో దా సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండి ఈరోజు ఎంవీపీకి వ్యతిరేకంగా వీళ్ళు ముగ్గురు కూడా తిరుగుబాటు జెండా ఎగరేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీదే కాదు వైజాగ్ తూర్పులో కూడా ఈరోజు వెలగపూడి గెలుపు చాలా ఈజీ అవుతుంది వన్స్ వార్ వన్ సైడ్ అవుతుందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్ మధ్య ఇలాంటి రాజకీయ టిపికల్ రాజకీయ సమీకరణాల మధ్య వైజాగ్ తూర్పు ఈ ఈరోజు హాట్ సీట్ గా మారిందని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు